అదానీలకు సంబంధించింది. ఇప్పుడు అప్పుడు వద్దని ఇప్పుడు మళ్ళీ అదాని ఇది రాసుకొచ్చింది వీళ్ళు. విశాఖలో 14634 కోట్ల పెట్టుబడి, గతంలో 70,000 కోట్లకు ఒప్పందం. వచ్చి రాగానే వైసీపీ రివర్స్ ప్లాను, అలిగి వెళ్ళిపోయిన వెనక్కిపోయిన అదాని, ఆ తర్వాత పోర్టులు అదే సంస్థ పరం, ఇప్పుడు విశాఖకు డేటా సెంటర్కి ఓకే. వైజాగ్ టెక్ పార్క్ పేరుతో ఇక్కడ నిర్ణయం తీసుకున్నారని, ఎట్టకేలకు విశాఖలో అదాని డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీడీపీ హయాంలో కుదిరిన ఒప్పందాన్ని తిరగదోడి భారీ పెట్టుబడికి బ్రేకులు వేసిన వైసీపీ సర్కార్ చివరికి అదే అదానీకి విశాఖకు రప్పిస్తోంది. వైసీపీ అధికారంలో తర్వాత అదానీ సంస్థ కృష్ణపట్నం రేవును గంగవరం పోర్టుని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసింది. అంతకుముందు టీడీపీ హయాంలో ఇదే సంస్థ 20 ఏళ్లలో 70,000 కోట్ల పెట్టుబడి పెడతామని ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీకి విశాఖపట్నం 500 ఎకరాలు ఇవ్వడానికి ముందుకు రాగా 1.1 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ఆ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రకటించారు. 1 గిగావాట్ డేటా సెంటర్ ద్వారా 40,000 కోట్లు, 5 గిగావాట్ల సోలార్ పార్క్ ద్వారా 30,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం పారిశ్రామిక ఒప్పందాలు తిరగదోడింది. అదానీకి విశాఖలో కేటాయించిన 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంది. తమకు 20 ఏళ్ల ప్రణాళిక అవసరం లేదని, 5 ఏళ్లలో ఏం చేస్తారో చెప్తే దాని ప్రకారం భూమి ఇస్తామని మెలికిపెట్టింది. దాంతో అదానీ వెనక్కి వెళ్ళిపోయింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పరిశ్రమ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, ఆ సంస్థ ప్రతినిధులు కలిసి చర్చలు జరిపారు. భూమి ఇస్తాం, పెట్టుబడులు పెట్టండి అని అనేకసార్లు కోరడంతో అదానీ గ్రూప్ అలకవీడింది. ప్రభుత్వం మధురవాడలో 131 ఎకరాలు ఇస్తామని చెప్పడంతో ఆ మేరకు తన ప్రాజెక్టును కుదించుకుంది. అందులో 32 ఎకరాల్లో 200 మెగావాట్ల సెంటర్ డేటా సెంటర్ పార్క్, మరో 28 ఎకరాల్లో ఐటీ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. మిగిలిన 20 ఎకరాల్లో 11 ఎకరాలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి, 9 ఎకరాలను రిక్రియేషన్ సెంటర్కి వినియోగిస్తామని ప్రతిపాదించింది. వీటన్నింటికి దశల వారీగా 14,634 కోట్ల పెట్టుబడి పెడతామని, 24,990 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. పేరు మార్చుకుంది అదానీకి. మధురవాడలో 130 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 1 నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది. అదంతా కొండ ప్రాంతం, అదానీ అభివృద్ధి చేసుకోవాలి. విశాఖపట్నంలో ప్రాజెక్టు కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తామని అదానీ పేర్కొంది. వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో ఏర్పడే ఈ కంపెనీ అదానీకి అనుబంధ సంస్థగా నడుస్తుందని తెలిపింది. ఇందులో ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే, అప్పుడేమో బ్యానర్ హెడ్డింగ్ అదానీ వస్తానంటే, ఇప్పుడేమో లోపలికి దాంట్లో మళ్ళీ సవరణలు చేస్తాం. అప్పుడు పెడతానన్నటువంటి వాడికి 500 ఎకరాలు ఇస్తానంటే, 500 ఎకరాలు ఇప్పుడు ఇచ్చింది, భూమియే తక్కువ, ప్లస్ సేమ్ టైం దాన్ని ఎంతవరకు ఇవ్వాలో అంతే ఇవ్వాలి. మనం పోర్టుల విషయంలో కానీ లేకపోతే వీటి విషయంలో కానీ జరిగింది అదే. భూ సంతర్పణ అంటే అవసరం ఉన్నదానికంటే ఎక్కువ, చివరికి ఆ భూమిని అమ్ముకున్న డబ్బులతో వీళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు. దాన్ని ఇక్కడ కంట్రోల్ చేసింది. అలా కంట్రోల్ చేసింది అన్నటువంటి దాన్ని కాకుండా అప్పుడే అదానీ లేదానికి సంబంధించి వెళ్ళిపోయారని చెప్పి ఇప్పుడు మళ్ళీ తక్కువ చేద్దామను, 70,000 కోట్లు పెడదాం అనుకున్నారు, ఇప్పుడు 14,000 కోట్లు అని. దీంట్లో కూడా మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతా చేసుకునేటువంటి, అప్పట్లో 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తానని కథలు రాసి, చివరికి అవి రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కారణాలు రాసినటువంటి దౌర్భాగ్యం. ఇప్పుడు అదే పరిస్థితి అనమాట. ఇప్పటికి కూడా మా నాయకుడు ఉంటే కనుక వచ్చేస్తున్నాయి, రాకపోతే రాకపోవడానికి కారణం చివరిలో మోడీ నున్ను, ఇప్పుడేమో జగన్ అన్నటువంటి కోణంలో రాసుకొచ్చేటువంటి జర్నలిజానికి సంబంధించినటువంటి సెకండ్ కోణం, లేకపోతే ఆ మచ్చ మాత్రం అలాగే ఉంటుంది. అదే అదానీ వాస్తవంగా గౌతమ్ అదానీ జగన్కి స్నేహితుడు. అందుకని ఇక్కడ అదానీ పెట్టుబడులు పెడితే పోర్టులేమో అదానీలకు దోచిపెడుతున్నారు, అప్పట్లో డేటా సెంటర్కి పెడితేనేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం అదానీలు ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఫ్రెండ్ అయినా సరే అంత అనవసరం అని చెప్పి తగ్గిస్తేనేమో ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాన్ని ఫణంగా పెట్టేసినట్టు అదానీలకే దోచిపెడతారంటారు. మళ్ళీ అదానీలకే ఈ రోజున తగ్గించి ఇచ్చారంటారు. అదానీలు అప్పుడు పెడతానన్న పెట్టుబడి రప్పించట్లేదంటారు. అసలు ఎలాంటి దాన్నైనా సరే మాకు అనుకూలంగా ఉండాలా, జగన్మోహన్ రెడ్డిని దుర్మార్గుడు అని కాదు చిత్రీకరించాలి. ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక జబ్బు అనేది పతాక స్థాయికి చేరిపోయినటువంటిది, ఇక్కడ పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే